దేవునిపల్లిలో 46 లక్షల ఎస్డిఎఫ్ మరియు ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కమ్మర్ఖాన్ పేటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలైందని విచారం అందుగులపల్లిలో 8 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి కుదరత్ నగర్ లోని క్రిసెంట్ హైస్కూల్ లో సైన్స్ ఎక్స్పో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఎక్స్పో నిర్వహించామన్న క్రిసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజాహతుల్లా అయాజ్ మానేరు నది ఇసుక అక్రమ తవ్వకాలపై తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ మానేరు ఇసుకను దోచుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం అధికారులతో అబద్ధపు నివేదికలు ఇప్పించిందని ఆరోపణ నిరుపేద యువతి వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్కు ధన్యవాదాలు తెలిపిన నక్క శ్రీనివాస్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మన ఊరు మనబడి కింద చేపట్టిన మోడల్ స్కూల్ బీఎస్పీ రిలే నిరాహార దీక్షలకు టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్ సంఘీభావం పార్టీలకు అతీతంగా ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపు రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి గాయత్రి విద్యార్థులు పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో పరిగిపండ్ల నరహరి జన్మదిన వేడుకలు దివ్యాంగులకు అన్నదానం బియ్యం వితరణ